నడు వస్తున్నప్పుడు అప్పుడు మనకి ఎక్కడి నుంచి తిరుపతి నుంచి వారాకి రెండు సార్లు ఎవరో నడు పుట్టుకొస్తారు మాస్టర్ రిలియన్సీ అంటే నా మీద ప్రేమ ఇది కాదు 10 మంది తింటారు అందరికి ఇచ్చిన తర్వాత మనం తింటే అది ప్రసాదం అవుతుంది. ఫస్ట్ లడ్డూలు సగం మనం తీసి తర్వాత మిగిలిన సగం తింటే తింటారని ఇచ్చే అనుకోండి అది ప్రసాదం అవుతుంది. కృష్ణార్పణ చేసిన ప్రతి పని ఇంకా దమ్ముంటే చేసే ప్రతి ఆలోచన బాగుందని సమర్పణ చేయాలి. ఇటువంటి యోగం మాస్టర్ సివి గారు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేశారు. ఏం చేయమన్నారు? కూచోరాలన్నారు. పొద్దున్నర గంటకి సాయంత్రం మాస్టర్ సివి నమస్కారం 3 సార్లు చేయమన్నారు. చేసిన తర్వాత ఏం చేయమన్నారు? ఏం చేయకన్నారు ఆలోచన వస్తే నాకు చేయ ఒక దరిద్రం ఎలా ఇప్పుడు నాకు ఇచ్చి నాకు ఇచ్చి నాకు చూస్తున్నారు మాస్టర్ సమర్పణ చేసి చూడదు. ఇటువంటి దుర్మార్గం ఆలోచన వచ్చింది కదా అని భయపడకండి. మాస్టర్ ఇటువంటి ఆలోచన ఎందుకు కలిగిందో మాస్టర్ మీకు సమర్పణ చేసేస్తాను అనుకోండి. మంచి ఆలోచనలు కొట్టాం అవి కూడా సమర్పణ చేసి కష్టాలు వచ్చినప్పుడల్లా దేవుడు సమర్పణ చేసి మంచి వచ్చినప్పుడు మాస్టర్ గారు అనేవారు నీ దగ్గరికి నా దగ్గరికి అందరూ బాగుంటారు మాస్టర్ ఉన్నప్పుడు ఊడిపల్లి హ్యాపీగా ఉంటే ఇద్దరికి సినిమా పోతారు ఇతరులతో చెప్తారండి బీచ్కి వెళ్తారు కానీ ఎస్ట్రాజీ కన్సల్టేషన్ కానీ మందులు కానీ వచ్చారంటే అడిగి కడుపులో నొప్పి వస్తే నా దగ్గరికి వస్తాడు లేకపోతే ఏదో ఉద్యోగంలో ఏదో ఫెయిల్ అయిపోయి ఉంటే లేకపోతే పెళ్ళంతో తేడా వస్తాడు నా దగ్గర నీ దగ్గర నా దగ్గరికి వస్తారు తప్ప అంత సుఖంగా ఉన్నారు మన దగ్గర రాలన్న మన దగ్గర రాలేదు అంటే హ్యాపీగా ఉన్నారనుకో సంతోషించాలి. గురువు దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తామంటే ఏదైనా బాధ ఉంటేనే వెళ్తాం లేకపోతే ఎందుకు వెళ్ళింది కదా. మీలాంటి వాడు మహాత్ములు ఎవరో సాధన చేసేవాళ్ళు ఇలా మంచి విషయాలు చెప్తే వినడానికి రావాలి తప్ప యూజువల్గా వచ్చేవాడు ఏం చేస్తాడు కష్టం వచ్చేప్పుడు వస్తాడు అది కూడా సమర్పణ చేయకున్నాడు. దమ్ముండాలి సార్ మీకు వచ్చే ఆలోచనలు కూడా గురువునకు సమర్పణ చేయడం మొదలుపెట్టడం మొదలుపెట్టాలి. గురువున భగవంతుడైనా ఒకటే నా ఉద్దేశం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవుడు మహేశ్వర గురు సాక్షాత్ పరంబ్రహ్మ పరబ్రహ్మ యొక్క స్వరూపమే గురువు ఒకసారి సాకారంగా కనిపిస్తాడు ఇట్ట అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. లివింగ్ గాడ్స్ అనేటటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారో వాళ్ళకి సమర్పణ చెందడం అనేటటువంటిది పెద్ద విద్య అది ఈజీగా. నాకు బాగా నవ్వు వచ్చేది ఏంటంటే ఇక సిద్ధి సాయిబాబా అని దేవుడు సర్వాంతర్యామి సర్వదేవతా స్వరూపుడు అని గట్టిగా జై అని అంత కొడతారు ఇక్కడ వెళ్ళిన తర్వాత లెటర్ ఇస్తారు ఇద్దరికి. లెటర్లో ఉంటుంది మా అబ్బాయికి ఎంసెట్లో రెఫరెన్స్ చేసాడు స్వామి ఏదో థర్డ్ ర్యాంకో ఫోర్త్ ర్యాంకో ఇప్పించని ఉంటుంది అందులో అంతగానే ఇంకేం ఉండదు అంతే కదా. వీళ్ళు కోరిక ఏదేంటే కారులో పెట్టిస్తారు అంటే ఏమిటి సర్వాంతర్యమైన బాబా గారికి వీడికి ఏమిటి జరుగుతుందో తెలియదు లెక్క అనమాట. కొంచెం ఈ మధ్య మరపు వచ్చిందేమో అని నిజమైన సమర్పణ అనేటటువంటి ఆయన ఏ సిట్ ఇస్తాడో ఏది ఇస్తాడో ఆయన ఇచ్చినటువంటిది అనుగ్రహం అనేటటువంటి కామన్ సెన్స్ ఉండదన్నమాట. కోరిక అనేటటువంటిది భగవంతునికి కోరిక అంటే మాస్టర్ బ్యూటిఫుల్గా చెప్పారు సజెస్టింగ్ బెటర్ థింగ్ టు గాట్ ఈ పని చేసి ఆ పని చేసి పెట్టు నువ్వు నాకు అనంటే ఏమిటి ఆఫీసులో ప్యూను అడిగినట్టుకు లెక్క అంతకన్నా భగవంతుడికి అంతకన్నా నువ్వు స్టేజ్ ఇవ్వలేదు అన్నాడు. చూడండి ఈ పని చేసి కవి తీసుకొచ్చు లేకపోతే ఏంటంటే బెల్ల కొట్టు లేకపోతే ఇక్కడికి వెళ్ళి కూరలు తీసుకురా అని ఎలా అడుగుతాం గాడిని అడిగి అడిగినట్టుగా లెక్క మీరు అడుగుతుంటే మీ కోరికలు నువ్వు పుట్టి మీద పోషణ ప్యూన్ మీ కోరికలు అంటే అచ్చేసి పెట్టి ఇచ్చేసి పెట్టి అడిగినట్టుకి లేక ప్యూన్కి గాడికి మీకు ఏం తేడా ఉందన్నాడు. అది సమర్పణ మాత్రం కాదు సార్ అన్నాడు. అప్పుడు జాగ్రత్తగా ఈ యోగ విషయాలకు వచ్చేటప్పుడు కొంచెం చికాకుగా ఉంటాయని మనం సత్యాన్ని భరించాలంట. వస్తున్నప్పుడు ఆలోచన కూడా సమర్పణ చెందాలి. ఏది నీకు ఇస్తున్నది భగవంతుడు ఇస్తున్నాడు అనేది ధ్యానం చేయడం అనేటువంటి మొదలుపెట్టిన తర్వాత ఈ భార్య అని దీన్ని ఎందుకు ఇచ్చాడు భరించున్నాడు. భరించేవాడిని భర్త అంటారు భరించేదాన్ని భార్య అంటారు అసలు పేరే అది. భర్త భార్య అనేటువంటి పేర్లు యొక్క అర్థం ఏంటంటే భరించువాడు భర్త భరించున్నది భార్య అర్థమే అది సాక్షుడు ఎలాంటిది వచ్చినా సత్యుడు భరించాలంట ఇలాంటి నానే అన్నాడు అంటే భరించున్నాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు భరించున్నాడు మొట్టమొదటి ఇలాంటి కష్టాలు వస్తున్నా భరించున్నాడు ఇలాంటి